బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 9 లక్షల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రాణానికి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వాగులు వంకలు పొంగి పొరలడంతో దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను కూడా మేతకు తీసుకెళ్లొద్దని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 9 లక్షల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రాణానికి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి వాగులు వంకలు పొంగి పొరలడంతో దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను కూడా మేతకు తీసుకెళ్లొద్దని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 9 లక్షల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెట్టడంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రాణానికి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వాగులు వంకలు పొంగి పొరలడంతో ప్రయత్నం చేయొద్దని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను కూడా మేతకు తీసుకెళ్లొద్దని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ తెలియజేస్తారు. నవీన్ చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. భద్రాచలం వద్ద గోదావరి అంటే ప్రస్తుతానికైతే 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. అయితే గోదావరి నుంచి 9,32,228 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. అయితే భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నదని ఆమె చెప్పారు. అయితే ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు అయితే ఆదేశించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ప్రజలు జిల్లా యంత్రాంగం సలహాలు సూచనలు పాటించాలని కూడా ఆమె తెలిపారు. అయితే అధికార యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేయాలని కూడా కలెక్టర్ పేర్కొన్నారు. అయితే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంటే అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని కూడా చెప్పచ్చు. అయితే సిబ్బంది అంతా కూడా అంటే ఎవరికి కూడా సెలవులు లేకుండా సెలవులన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్లు, వారందరూ కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే 24 గంటలు పనిచేయ విధంగా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో, అలాగే చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లుగా కూడా వెల్లడించారు. ఏ ఒక్క ప్రాణానికి కానీ హాని కలగకుండా ప్రజలకు కానీ ఇటు పశువులకు కానీ ఎవరికి అంటే వారికి చేపట్టాల్సినటువంటి రక్షణ చర్యలపై కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగానికి అయితే ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, ఎగువ నుంచి వచ్చే వరదలతో క్రమేపీ గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలి వెళ్లాలని, నీళ్లు చేరేదాకా కూడా ప్రజలు వేచి ఉండొద్దని, పునరావాస కేంద్రాలకు తక్షణమే వెళ్లిపోవాలని ఆమె సూచించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో దానిని దాటే ప్రయత్నం కూడా చేయొద్దని అయితే ప్రజలకు కలెక్టర్ కోరినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే అత్యవసరం అయితే తప్ప ఇంటి బయటికి రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కూడా చెప్పినట్లుగా కూడా చూడవచ్చు. అయితే జాలర్ల చేపలకు వేటకు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పారు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో, అంటే గత సంవత్సరం ఏదైతే 71 అడుగులతోటి గోదావరి ఉగ్రరూపం దాల్చిందని కూడా చెప్పచ్చు, ఈ నేపథ్యంలో ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనంతరం అంటే ఏదైతే ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలు, అదేవిధంగా అంటే పైన ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులలో నీరు వదలడం వల్ల ఈ రోజు రాత్రికి అయితే గోదావరి అంటే నీటి మట్టం అయితే మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇబ్బందులు తలెత్తుతాయని, వారు తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అయితే జిల్లా యంత్రాంగం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీని అంటే ఈ రాత్రికి అయితే మాత్రం గోదావరి మట్టం నీటి మట్టం అయితే రెండవ ప్రమాద హెచ్చరిక దగ్గరలోకి వెళ్తుందని అధికారులు అయితే అంటే భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ప్రియ నవీన్, ఇప్పుడు ఏమైనా ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పడేటువంటి వర్షాల వల్ల? ప్రస్తుతానికి అంటే లోతట్టు ప్రాంతాలలో అయితే మొదటి ప్రమాద హెచ్చరికతో కొన్ని గ్రామాలకు మాత్రమే ముంపు ఉందని చెప్పచ్చు. అయితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అనంతరం అంటే అనేక గ్రామాలు కూడా నీట మునిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే ఈ జిల్లా భద్రాద్రి జిల్లాలో అయితే వర్షాలు కొంచెంగా తగ్గిన నేపథ్యంలో, కానీ ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురవడం వలన ఈ అంటే ఈ యొక్క గోదావరి అయితే క్రమేపీ పెరిగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలం పట్టణంలో చూసుకుంటే ఏదైతే భద్రాచల రామాలయం కింద ఉన్నటువంటి షాపులు కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత ప్రాంతంలో అయితే నీరు చేరినట్లుగా, దీనంతటికీ కూడా కారణం అంటే బ్యాక్ వాటర్ ఈ యొక్క భద్రాచలంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలు అయితే నీట మునిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు మనం పోలవరం బ్యాక్ వాటర్ వలన ఈ యొక్క అంటే గోదావరి కానీ ఇంకొంచెం పెరిగిన నేపథ్యంలో పోలవరం బ్యాక్ వాటర్ తోటి కూడా ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క మొదటి ప్రమాద హెచ్చరికతోటే నీరు ఒకవేళ అంటే నీటి మట్టం తగ్గినట్లయితే మాత్రం భద్రాచల ప్రజలు కాదు లోతట్టు ప్రాంత ప్రజలు అయితే ఊపిరి పీల్చుకుంటారని కూడా చెప్పొచ్చు. కానీ ఒకవేళ ఇదే విధంగా గంటకి గోదావరి పెరిగి ఈ యొక్క అంటే చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఇటు బూర్గంపాడు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా మునిగే పరిస్థితి అయితే రాకూడదని అక్కడ ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రియ, ఇప్పుడు 2 రోజుల నుంచి పడేటువంటి ఎడతెరపి లేకుండా పడేటువంటి వర్షం చేపట్టి ఇప్పటి వరకు ఏమైనా శిథిలావస్థలో ఉండేటువంటి ఇల్లు ఏమైనా కూలిపోయిన పరిస్థితి ఉందా, లేదంటే రోడ్ల మీద చెట్లు తెగిపోవడం, పోల్స్ లో నుంచి కరెంటు పాస్ అవ్వడం, దానివల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది జరగడం, ఇలాంటివి ఏమైనా సమస్యలు అందులో తలెత్తాయా? అంటే ప్రస్తుతానికైతే అటువంటి సంఘటనలు ఏవి కూడా జరగలేదు. కానీ ఏదైతే ఈ గత కొన్ని రోజులు అంటే గత 2 రోజులుగా కులుస్తున్నటువంటి ఈ వర్షాలకు గాను అంటే ఈ యొక్క శిథిలావస్థకు చేరినటువంటి అంటే ఈ బిల్డింగ్ అయితే కూలిపోయే ప్రమాదం ఉందని, ఆ వాటిలలో ఉండకూడదు అంటే ఎవరు కూడా ఉండకూడదని అటువంటి ఇళ్లలో ఉన్న వారిని అయితే జిల్లా అధికార యంత్రాంగం అయితే అందరినీ కూడా వేరే ప్రాంతాలకు అయితే తరలిస్తున్నట్లుగా, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా కూడా గమనించవచ్చు. అంటే ఇటువంటి ఏవి కూడా జరగక ముందే అధికార యంత్రాంగం మేల్కొని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఈ యొక్క అంటే శిథిలావస్థకు ఉన్న ఇళ్ళని కాదు, లోతట్టు ప్రాంతాల్లో అదేవిధంగా అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ యొక్క వర్షాల వలన ఈ వరదలతోటి కొన్ని 1000 ఎకరాలు కూడా మునిగిపోయాయి, పశు నష్టం జరిగింది, అదేవిధంగా ప్రాణ నష్టం అయితే అంటే కొంతమేర జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈసారి అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని జిల్లా యంత్రాంగం అయితే అహర్నిశలు కష్టపడుతుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా కంట్రోల్ రూమ్స్ ను ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, ఎక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాల యొక్క సహాయం కావాలంటే వారిని
అంటే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారిని కూడా ఉపయోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ అయితే ఇటు ప్రజలకు కావచ్చు అదే విధంగా ఉన్న అధికారులందరికీ కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ యర్ అప్డేట్స్.